ఏంటి సార్? ఏమైంది? చిప్పు కనిపించట్లేదండి సార్. వాట్? అవునండి, చిప్ కనిపించకపోవడం ఏంటి? ఇప్పుడు అది కనిపించకపోతే టైం మనీ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఏంటి విష్ణు, చిప్ పోయిందంట కదా. ఇప్పటి వరకు షూట్ ఫినిష్ చేసేసాను, ఒక యాడ్ ఫిల్మ్ తీసేశాను అని తెగ ఎగిరి పడుతుంది కదా. వరలక్ష్మికి గాని చిప్ గురించి తెలిసేమో అడుగు. విష్ణు, ఎక్కడికెళ్తున్నావు? నిజంగా వరలక్ష్మిని అడుగుతావా ఏంటి? అసలు అమ్మాయికి చిప్ అంటే ఏంటో కూడా తెలుసో లేదో. ఆ చిప్ని చూసినా అదేదో పనికిరాని డబ్బా అని పడేసే రకం. నిజంగా వరలక్ష్మిని అడిగి ఫూల్ కాకు. ధరా, ముందు వరలక్ష్మిని తక్కువ అంచనా వేయడం మానే. వరలక్ష్మిని అంత గొప్ప చదువులు చదువుండకపోవచ్చు, కానీ నీకన్నా చాలా తెలివితేటలున్నాయి. ఇంకెప్పుడు తన తెలివితేటల్ని అండర్ ఎస్టిమేట్ చేయకు. ఒక మనిషి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండడానికి కూడా గీతలు హద్దులు ఉంటాయి విష్ణు. ఏ చేత్తో అయితే చప్పట్లు కొట్టావో అదే చేత్తో వేలెత్తి చూపిస్తావు. ఏ నోటితో అయితే పొగిడావో అదే నోటితో వరలక్ష్మిని తిడతావు. చూస్తూ ఉండు. వరలక్ష్మి, ఇక్కడ చిప్ కనిపించట్లేదు, అది నువ్వేమైనా చూసావా? ఏంటి విష్ణు గారు, చిప్ కనిపించడం లేదా? అవును. వరలక్ష్మి, ఎక్కడికి? వరలక్ష్మి, వరలక్ష్మి, ఏంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి పరిగెత్తుతున్నారు? పోయినా చిప్ గురించి మర్చిపోయి పరుగు పందెం పెట్టుకున్నారా ఏంటి? ఇవిడు పసిగట్టినట్టుంది. ఏ నిన్నే ఆగు. ఇస్తావేవా, మర్యాద ఇచ్చే, మర్యాద ఇచ్చే. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. మర్యాదగా ఇచ్చేసి వెళ్ళిపో. ఇవ్వు. వరలక్ష్మి, లేదంటే రాయించుకుని కొడతా. విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు.